డీటెయిల్స్ లోకి వెళ్తే షాద్నగర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని, దేశం చూపు తెలంగాణ వైపు చూస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో ఎల్ఎన్ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె పట్టణానికి ప్రగతి ఫలాలు అందించడం బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయంగా ఆత్మీయ సమ్మేళనాలు వేడుకగా కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి రావడం నాకు ఖచ్చితమైన విషయం. కానీ 2014లో చెప్పినటువంటి ఆత్మకి సాక్షిగా తెలంగాణ ఇచ్చినటువంటి రామనామతో పరిగణ ప్రధానమంత్రి ఉన్నది. 8-9 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రావాల్సినటువంటి